విజన్ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచానికి సేవలందించే సామర్థ్యం ఇండియాకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒంగోలులో నిర్వహించిన జ్ఞానభేరి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొప్పవారంతా సాధారణ కుటుంబంలో పుట్టిన వాళ్లేనని అన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని, భవిష్యత్ అంతా ఆవిష్కరణలేదని పేర్కొన్నారు. ఏ పని చేసినా జవాబుదారీతనం అవసరమని, జవాబుదారీతనంతోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కంప్యూటరైజ్ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇక మన రాష్ట్రం యొక్క ఖ్యాతిని జగద్విఖ్యాతం చేసినటువంటి ఒక అద్భుతమైన నృత్య ప్రక్రియ కూచిపూడి నృత్యం, దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి నృత్యాన్ని ప్రదర్శించడానికి చిన్నారి విచ్చేస్తూ ఉంది. స్వాగతం తెలియజేద్దాం. వెను వెంటనే సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.